मुख्यमंत्री रेवंत रेड्डी सेक्रेटेरियट को चेरुकुन्नारु। सीएम गा प्रमाण स्वीकार चेसिन तर्वात तोलिसारी आयन सचिवालयंलो अडुगुपेट्टारु। सीएस शांति कुमारी इतर ఐఏఎస్ ఐపీఎస్ లు సీఎం కు ఘన స్వాగతం పలికారు। వేద పండితులు ఆశీర్వచనం చేశారు। అంతకముందు పోలీసుల గౌరవ వందన స్వీకరించారు రేవంత్ రెడ్డి। సెక్రటేరియట్ లోని 6వ ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి। ఉద్యోగులు సిబ్బంది సీఎం కు ఘన స్వాగతం పలికారు। సీఎం వెంట సిఎస్ ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు। సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు। ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల అమలుతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది। తొలి కేబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని సమాచారం। ఇక సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు। ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల అమలుతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది। తొలి కేబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని సమాచారం। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు చేరుకున్నారు। సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన సచివాలయంలో అడుగుపెట్టారు। సిఎస్ శాంతి కుమారి ఇతర ఐఏఎస్ ఐపీఎస్ లు సీఎం కు ఘన స్వాగతం పలికారు। వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు। అంతకుముందు పోలీసుల గౌరవ వందన స్వీకరించారు రేవంత్ రెడ్డి। సెక్రటేరియట్ లోని 6వ ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి। ఉద్యోగులు సిబ్బంది సీఎం కు ఘన స్వాగతం పలికారు। సీఎం వెంట సిఎస్ ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు చేరుకున్నారు। సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన సచివాలయంలో అడుగుపెట్టారు। సిఎస్ శాంతి కుమారి ఇతర ఐఏఎస్ ఐపీఎస్ లు సీఎం కు ఘన స్వాగతం పలికారు। వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు। అంతకుముందు పోలీసుల గౌరవ వందన స్వీకరించారు రేవంత్ రెడ్డి। ఇక సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు। ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల అమలుతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది। తొలి కేబినెట్లోని 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని సమాచారం। ఇక సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది। సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు। ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల అమలుతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది। తొలి కేబినెట్లోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని సమాచారం। ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు పోర్టుఫోలియో కేటాయించారు। ఉత్తమ్ కుమార్ కు హోమ్ శాఖ అప్పగించారు। కోమటిరెడ్డికి మున్సిపల్ శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటికి నీటి పారుదల శాఖ అప్పగించారు। ఇక మహిళా మంత్రి కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖ అప్పగించారు। భట్టికి రెవెన్యూతో పాటు డిప్యూటీ సీఎం ఇచ్చారు। దామోదర రాజనరసింహకు హెల్త్ శాఖ, జూపల్లికి పౌర సరఫరాల శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, తుమ్మలకు రోడ్లు భవనాల శాఖను అప్పగించారు। పొన్నం ప్రభాకర్ కు బీసీ వెల్ఫేర్ శాఖను అప్పగించారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు చేరుకున్నారు। సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన సచివాలయంలో అడుగుపెట్టారు। సిఎస్ శాంతి కుమారి ఇతర ఐఏఎస్ ఐపీఎస్ లు సీఎం కు ఘన స్వాగతం పలికారు। వేద పండితులు ఆశీర్వాదం చేశారు। అంతకుముందు పోలీసుల గౌరవ వందన స్వీకరించారు రేవంత్. సెక్రటేరియట్ లోని 6వ ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి। ఉద్యోగులు సిబ్బంది సీఎం కు ఘన స్వాగతం పలికారు। సీఎం వెంట సిఎస్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు।